మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, విఘ్నేశ్వరుడు విఘ్నములను పోగొట్టడమే కాదు, విఘ్నమును కల్పిస్తాడు కూడా. ఒక్కొక్క చోట ఇద్దరు వినాయకులు ఉంటారు. ఇద్దరు వినాయకులుంటే గుర్తు ఏమిటంటే, ఒకడు విఘ్నకరుడు, విఘ్నాన్ని కల్పిస్తాడు, ఇంకొక ఆయన విఘ్నహరుడు, విఘ్నాన్ని తీసేస్తాడు. విఘ్నం ఎందుకు కల్పిస్తాడు అంటే, ఒకడు అత్యంత ప్రమాదకరమైన పని ఏదో చేయబోతున్నాడు అనుకోండి, వాడు సమాజానికి అంతటికీ కూడా ప్రమాదము జరిగేటటువంటి పని సమాజం మీద అక్కసతో చేయడానికి సిద్ధపడుతున్నాడు. వాడు చేద్దామనుకున్న పని జరగకుండా విఘ్నేశ్వరుడు అడ్డొచ్చి సమాజాన్ని కాపాడతాడు, అప్పుడు ఆయన విఘ్నకరుడు. అంటే చెడు చేసే వాళ్ళకి విఘ్నం కల్పించి చెడు జరగకుండా చేసి సమాజాన్ని కాపాడతాడు, మంచి చేసే వాళ్ళకి విఘ్నం అడ్డు రాకుండా చూసి విఘ్నాన్ని తొలగించి కాపాడతాడు. అందుకని విఘ్నకరుడు, విఘ్నహరుడు అని ఇద్దరు వినాయకులు ఒకే దేవాలయంలో కనపడితే అది గుర్తు. అటువంటి విఘ్నేశ్వరుడు సంకటహర వినాయకుడు. అంటే ఆయన సంకటంలో పడిపోయి జీవితంలో ఇక పైకి రాలేకపోయినటువంటి అత్యంత ఇరుకైన ప్రదేశంలో చిక్కుకుపోయిన వాణ్ణి కూడా, అంత కష్టంలో పడిపోయిన వాణ్ణి కూడా పైకెత్తుతాడు. నిజంగా చెప్పాలి అంటే జీవితంలో సంకటహర చతుర్థి అనేటటువంటిది చేసుకుని తీరాలి. సంకటహర చతుర్థి వ్రతం ఒక్కసారైనా చెయ్యాలి. నేనైతే ఏం చెప్తానంటే, వ్యక్తిగతంగా సాధ్యమైనంత వరకు సంకటహర చతుర్థి వ్రతాన్ని ప్రతివారు సంవత్సరంలో ఒకసారైనా చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, వేదవ్యాసుడు దేవీ భాగవతం చేస్తూ ఒక మాట అంటాడు, కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయోహో నరాణాం పరతంత్రాణాం పుణ్య పాపానుయోగత. భగవంతుడు మనకొక సుఖాన్ని ఇస్తే మన పుణ్యాన్ని అడ్డుపెట్టిస్తాడు, మనకి దుఃఖాన్ని ఇస్తే మనం చేసిన పాపాన్ని అడ్డుపెట్టిస్తాడు. నేను చేసిన పుణ్యమేదో నాకేం తెలుసు, నేను చేసిన పాపమేదో నాకేం తెలుసు, అనుభవంలోకి వచ్చేశాక తెలుస్తుంది. అది అనుభవంలోకి వచ్చేసి సంకటం ఏర్పడిపోయిన తరువాత పరుగులు తీసే కన్నా, అటువంటి సంకట స్థితి రాకుండా ముందే సంకటహర చతుర్థి వ్రతాన్ని చేసుకున్నారనుకోండి, శాస్త్రం మీద నమ్మకం ఉండడమే శ్రద్ధ అని పిలవబడుతుంది. దాని వలన వచ్చే ఇబ్బంది ఏముంది? పెద్దలు చెప్పారు, శాస్త్రాలు చెప్పాయి, పురాణాలు చెప్పాయి, ఆ సంకటహర చతుర్థి వ్రతం చేసుకుంటున్నాం. ఈ సంకటహర చతుర్థి వ్రతం అనేటటువంటిది పరమ ప్రఖ్యాతి వహించింది. మనకి సంకటం కలగకుండా ఉండడం కోసం తాను సంకటమునందు కృష్ణ పరమాత్మ ఇరుక్కుని చతుర్థి వ్రతాన్ని చేసి, ఆ వ్రతం చేసిన కారణం చేత సంకటం నుంచి ఎలా పైకి రావచ్చో లోకానికి నిరూ